తూర్పు గోదావరి జిల్లా రామచంద్రపురం నియోజకవర్గంలో జగనన్న ఏళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంలో భాగంగా కే గంగవరం మండలం సుందరపల్లి గ్రామంలో అర్హులైన లబ్ధిదారులకు రాష్ట్ర వెనుకబడిన తరగతుల శాఖ మంత్రి చెల్లబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ ఏళ్ల పట్టాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి వేణు మాట్లాడుతూ పేదలందరికీ పక్కా ఇళ్లు ఉండాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారన్నారు. పేదవాడికి తనకంటూ ఒక ఇల్లు ఉండాలని, రాష్ట్రంలో ఏ పేదవాడు కూడా ఇల్లు లేకుండా ఉండకూడదని జగన్ మోహన్ రెడ్డి ఒక యజ్ఞంలా ఈ పథకాన్ని చేపట్టారన్నారు. ఈ మహత్తర కార్యక్రమంలో మంత్రిగా తాను భాగస్వామ్యం అవడం చాలా సంతోషంగా ఉందన్నారు. ప్రతి సంవత్సరం క్రిస్మస్, సంక్రాంతి పండుగలు సాధారణంగా వస్తాయి, కానీ ఈ సంవత్సరం ముఖ్యమంత్రి ఇళ్ల పట్టాల పంపిణీ చేసి పెద్ద పండుగలా చేశారని, అర్హులైన ప్రతి ఒక్కరికి ఇళ్ల పట్టా పంపిణీ చేస్తున్నామన్నారు. ఆయన పాదయాత్ర చేయడం మాటల 368 కిలోమీటర్ దేశంలో కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఉన్న దూరం ఎంత? 3480 కిలోమీటర్లే. కానీ ఈయన 3680 కిలోమీటర్లు నడిచాడు, ఇంకో 200 ఎక్కువ. దేనికోసం? పేదవాడి జీవితాన్ని మార్చడం కోసం. మనం పురాణాల్లో యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అంటే, ధర్మం ఎప్పుడైతే నశించిపోతుందో, అధర్మం పెంచిమీరిపోతుందో, ధర్మ రక్షణ కోసం ఒకడు వస్తాడట. అటువంటి వచ్చిన వాడేనమ్మా ఈ జగన్మోహన్ రెడ్డి. నా జీవితంలో ఆయన అదే అంటాడు. మొన్న ఒకరోజు మాట్లాడుతూ చెప్పాడు, పొద్దున్నే నేను ప్రార్థన చేసుకునేటప్పుడు దేవా నేను ఈరోజు ఎంతమందికి సహాయపడ్డాను, నా వల్ల ఎంతమంది బాగుపడ్డారు లేదా ఆనందపడ్డారు అనేటువంటి ఆలోచన చేస్తాడు. ఇవాళ 31,75,000 మంది మహిళలకి ఇళ్ల పట్టాలు ఇస్తూ ఉన్నారు. మీరు ఒక్కసారి ఆలోచించండి, అమ్మ ఇక్కడికి వచ్చిన మహిళలందరూ, మీ అమ్మ నాన్న, వాళ్ళ అమ్మ నాన్న, వాళ్ళమ్మ నాన్న, లేదా మీ భర్త అమ్మ నాన్న, మీ భర్త వాళ్ళమ్మ నాన్న, వాళ్ళమ్మ నాన్న అంటే తాత ముత్తాతల దాకా ఒకే ఏదో ఒక గూడు. ఆ గూడులో సంతానం పెరిగింది తప్ప సంపాదన పెరగలేదు. ఆ సంతానం పెరిగిన తర్వాత సంపాదన పెరగిన వాడికి శాపం పేదరికం అవుతుంది. ఆ పేదరికాన్ని పెంచారు. ఎందుకని? అప్పుడు చిన్నప్పుడు ఒక నానుడు ఉండేది, వయసులో సంపాదన అయిన ఉండాలి, అయితే సంతానం అయిన ఉండాలి. సంపాదన లేని వాడికి సంతానమే సంపాదన, సంపాదన లేని వాడికి సంతానమే సం